రేఖ ఈ రోజు ఉదయం భోపాల్ నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ లో మంటలు వచ్చాయి మధ్యప్రదేశ్ లోని కుర్వాయి ఖెతోరా రైల్వే స్టేషన్ లో ఉండగా ఒక భోగిలో మంటలు చెలరేగాయని ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం రాణి కమలాపతి స్టేషన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఒక భోగిలో మంటలు వచ్చాయని బ్యాటరీ బాక్స్ నుంచి ఈ మంటలు మొదలయ్యాయని భారతీయ రైల్వే ప్రకటించింది సీట్ వల్ భోగిలో ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మంటలు వచ్చాయి దీనిని వందే భారత్ రైలు సిబ్బందే ముందు గుర్తించారు దీంతో వెంటనే రైలును ఆపేసి మంటల్ని గుర్తించిన వెంటనే ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వాటిని అగ్నిమాపక సిబ్బంది ఆపేశారని అధికారులు తెలిపారు మంటలు చెలరేగిన భోగిలో ఇరవై రెండు మంది ప్రయాణికులు ఉన్నారని వారిని వేరే భోగిలోకి పంపించామని వెల్లడించారు దేశంలో టమాటాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో కేజీ మూడు వందల రూపాయలకు చేరి కొత్త రికార్డు సృష్టించింది టమాటా అయితే రైతులు మాత్రం టమాటాలు అమ్మి లక్షాధికారులు అవుతున్నారు పూణేలోని ఒక రైతు టమాటాలు అమ్మి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సంపాదించానని ఇంకా తన పొలంలో ఉన్న టమాటాలను అమ్మితే మొత్తం మూడున్నర కోట్లు వస్తాయని అంటున్నాడు పూణేలోని జున్నర్ తాలూకాలో ఒక గ్రామానికి చెందిన ఈశ్వర్ గాయకర్ ఆరేడు సంవత్సరాలుగా పన్నెండు ఎకరాల పొలంలో టమాటాలు సాగు చేస్తున్నాడు తనకు ఎన్నో సార్లు నష్టాలు వచ్చాయని రెండు వేల ఇరవై కోట్లో అయితే ఇరవై లక్షల నష్టం వచ్చిందని ఈశ్వర్ గాయకర్ చెప్పాడు అయినా ఎప్పుడూ తాను టమాటాల సాగు ఆపేద్దామని అనుకోలేదని ప్రతి ఏటా టమాటాలే సాగు చేస్తున్నానని తెలిపాడు ఈ ఏడాది ఇప్పటిదాకా పదిహేడు వేల బుట్టల టమాటాలను ఒక్కో బుట్ట ఏడు వందల డెబ్బై రూపాయల నుంచి రెండు వేల మూడు వందల పదకొండు రూపాయల దాకా విక్రయించానని తద్వారా తనకు ఇప్పటి వరకు రెండు కోట్ల ఎనభై లక్షలు వచ్చాయని చెప్పాడు తన పొలంలో మరో మూడు నుంచి నాలుగు వేల బుట్టల టమాటాలు ఉన్నాయని వాటిని కూడా అమ్మితే మొత్తం మూడున్నర కోట్ల ఆదాయం వస్తుంది ందని వివరించాడు పెళ్లి కాకుండానే తల్లైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా ఎట్టకేలకు తన గర్భానికి కారణమైన మిస్టీరియస్ బాయ్ ఫ్రెండ్ ఫోటోలను బయటపెట్టింది గతంలో ముఖం సరిగా కనిపించకుండా కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఇలియానా ఈసారి తన బాయ్ ఫ్రెండ్ ముఖం స్పష్టంగా కనిపిస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది గడ్డంతో నలుపు రంగు చొక్కా వేసుకుని ఫారినర్ లాగా కనిపిస్తున్న ఆ వ్యక్తి పేరు మాత్రం బయట పెట్టలేదు ఈ ఫోటోలు తమ ఫస్ట్ డేట్ సందర్భంగా తీసుకున్నవని ఇలియానా తెలిపింది ఇరవై ఎనిమిది వారాల గర్భవతి అయిన ఇలియానా సోషల్ మీడియా వేదికగా తొలి సారి తన ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించినప్పటి నుంచి ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు అనేది మిస్టరీగానే ఉంది తాను తల్లిని కాబోతున్నానంటూ గత కొన్ని వారాలుగా ఆమె తన ఆనందాన్ని అనుభూతిని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాకు సన్నీలియన్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చిందంటూ చాలా మీడియాల్లో వార్తలు వచ్చాయి ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక కూడా ఈ వార్తను ప్రచురించింది తీరా చూస్తే ఆ ట్విట్టర్ అకౌంట్ సన్నీలియన్ ఒరిజినల్ అకౌంట్ కాదు ఫేక్ అకౌంట్ పైగా ఈ మధ్యనే ఆ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ తీరు చూసి సన్నీలియన్ కూడా సిగ్గుపడుతుంది అని రోజా విమర్శలు చేశారు దీనికి సన్నీలియన్ ఫేక్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది నేను పోర్ను ఇండస్ట్రీని వదిలిపెట్టేశాను కానీ మీరు మాత్రం వదలలేదు అంటూ ఘాటుగా ఈ పోస్ట్ ఉంది అయితే ఈ అకౌంట్ ఫేకా ఒరిజినలా అనేది చూసుకోకుండానే ట్వీట్ ఆధారంగా వార్తలు రాసేశారు పవన్ కళ్యాణ్ సాయిధనం తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా విడుదల వాయిదా పడిందనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి ఆంధ్ర ప్రాంతంలో ఈ సినిమాను కొనేందుకు వైర్లు ముందుకు రావట్లేదని కూడా ప్రచారం జరుగుతోంది ఏపీలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసుకుని వారాహి యాత్ర చేస్తున్నారు అయితే బ్రో సినిమాకు సంబంధించి వస్తున్న ప్రచారాలన్నీ నిజం కాదని టాలీవుడ్ సమాచారం బ్రో సినిమాను ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల ఇరవై తేదీన విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల ఇరవై ఐదవ తేదీ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రచారం జరుగుతోంది